అందరికీ కూడా శుభోదయం ఒక పరిసైడు ప్రభుని తన ఇంటికి ఆహ్వానిస్తూ ఉన్నాడు ఇంటికి వెళ్ళడం గృహాన్ని సందర్శించడం ఈరోజు మన కథోలిక సంఘంలో మన విచారణలో మరి ముఖ్యంగా తమ కుటుంబాలు బాగోలేదని తమ కుటుంబంలో సఖ్యత లేదని తమ కుటుంబాల్లో అనారోగ్యం ఉందని ఈ సమయాల్లో ఇటువంటి సమయాలలో గురువు ప్రార్థన చేస్తే బాగుంటుంది అని విచారణ ప్రజలు గురువుని ఆహ్వానిస్తూ ఉంటారు కానీ చాలా వరకు ఇలా ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు గురువు ఈ విధంగా వెళ్తున్నప్పుడు వేరే వాళ్ళు రకరకాలమైనటువంటి ఊహాగానాలు వ్యతిరేక భావనలు వారి ఆలోచనలు వ్యతిరేకంగా ఉండడం ఈ మనం చూస్తూ ఉంటున్నాము ప్రస్తుత సమాజంలో గురువు అందరి వాడు ప్రతిరూపము తన విచారంలో ఒక వ్యక్తిని సంరక్షించడానికి ఒక ఆత్మను ప్రభుని దగ్గరికి తీసుకురావడానికి గురువు ఇంటిని సందర్శిస్తున్నప్పుడు ఈ మధ్య వ్యతిరేక భావనలు చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి ఇది ఇప్పుడున్నటువంటి ప్రపంచానికి మాత్రమే కాదు నేనున్నప్పుడు కూడా ఈ విధంగానే జరిగింది అని యేసు ప్రభు ఈనాడు సువార్త పట్టణం ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నారు రెండో విషయంగా మనం నేర్చుకోవాల్సింది ఈరోజు శివశేష పట్టణం ద్వారా మనము ఏర్పరచుకున్న నిర్మించుకున్న విలువల కన్నా ఉదార స్వామి ఎప్పుడు కూడా ముందు ఉంటుంది అని పరిసయుడు యేసుప్రభుని ఆహ్వానించాడు కానీ ఉదారంగా వ్యవహరించలేకపోయాడు కాబట్టి మనం ఒక గురువు కథోలుక గురువు ఒక వ్యక్తి యొక్క కుటుంబ అవసరాల నిమిత్తము ఆధ్యాత్మిక అవసరాల నిమిత్తము కుటుంబ సందర్శన చే చేస్తున్నప్పుడు ఏ ఒక్కరూ కూడా వ్యతిరేకమైనటువంటి భావనలు ఏర్పరచుకోకూడదు ఉదార స్వభావంగా మనం ఒక గురువును యేసు ప్రభు యొక్క ప్రతిరూపాన్ని ఆహ్వానిస్తున్నప్పుడు ఉదార స్వభావంగా మనం ఆహ్వానించాలి అని ఈరోజు ఈ రెండు విషయాలని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ రెండు విషయాలను కూడా మనం నేర్చుకొని మనం మన జీవితాన్ని ముందుకు కొనసాగిద్దాం ఆమెన్